నిన్న సాయంత్రం మాకు ఫిర్యాదు అందింది. అన్సార్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి హింస వాస్తవ్యుడు, ఆయన సెల్ ఫోన్కు రిటర్న్ కాల్ వచ్చిందని చెప్పేసి కాల్ రికార్డింగ్తో పాటు వచ్చేసి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆయన హమీర్ అహ్మద్ మరియు జాకిర్ అహ్మద్ అనే ఇద్దరు రెడ్ చేసినట్టు, నేను చంపుతామని చెప్పించినట్లు ఒక సెల్ ఫోన్కు కాల్ చేయడం జరిగింది. అట్టి రికార్డింగ్తో పాటు ఫిర్యాదు ఇవ్వగా మేము అట్టి ఫిర్యాదును కోర్ట్ పర్మిషన్తో కేసు నమోదు చేయడం జరిగింది. మరలా ఈరోజు మార్నింగ్ బోత్ పార్టీస్ని కూడా మేము, అంటే ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని బైండ్ ఓవర్ చేద్దామనే ఉద్దేశంతో మార్నింగ్ ఇంటిమేషన్ ఇచ్చినాము. ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు అమీర్ అహ్మద్ మరియు జాకిర్ అహ్మద్ ఇద్దరు బైండ్ ఓవర్ పర్పస్ ఎంఆర్ఓ ఆఫీస్ పోతుండగా మధ్యలో అన్సారి గడవడంతో ఇద్దరి మధ్యలో గొడవ అయిందని చెప్పేసి అక్కడ బస్టాండ్ దగ్గర గొడవ జరుగుతుండదని మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఇమీడియట్ అక్కడికి వెళ్ళేసి బోత్ పార్టీస్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురిని కూడా బైండ్ ఓవర్ చేసినాం. ఇరు పార్టీల నుంచి ఇక్కడి నుంచో ఇద్దరిని, అక్కడి నుంచో ఇద్దరిని, నలుగురిని ఎంఆర్ఓ గారి ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు బయట ఉంటే ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అవుతుందని చెప్పేసి మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల అందరిపైన కూడా మేము 151 సిఆర్పిసి కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేసి మేము అప్పటి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా మేము పోలీస్ స్టేషన్లోనూ వాళ్ళని కస్టడీలో ఉంచుకున్నాం. అదేవిధంగా వీళ్ళు ఇరు పార్టీలు కూడా మా పైన దాడి చేశారని చెప్పేసి ఇరు పక్షాల వారి ఫిర్యాదు ఇవ్వగా ఇరు పక్షాలకు సంబంధించి కేసు ఎన్కౌంటర్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇట్టి తగువకు అంతటి కూడా ఈ గొడవలకన్నిటి కూడా కారణం ఏంటంటే బాయ్ బాయ్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ అయి ఉంది. దాని అడ్మిన్గా అన్సారీ మరియు ఇంకొక ఆమీర్ అనే పర్సను ఉన్నారు. దాంట్లో రిపీటెడ్గా, అంటే ఇండైరెక్ట్గా వైస్ చైర్మన్ గారిని పించ్ చేస్తూ, ఇండికేట్ చేస్తూ వీళ్ళు పోస్టులు పెడుతున్నారన్న ఉద్దేశంతో కాల్ చేస్తే ఫోన్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ కావడంతో ఇరు పక్షాలకు వాగ్వివాదం జరిగింది. ఇట్టి వాగ్వివాదంతోనే ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలలో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. చట్టపరంగా అందరిపైన కూడా కఠినమైన శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ కూడా, క్రిమినల్ హిస్టరీ కూడా తీయడం జరుగుతుంది. ఎవరు కూడా బహిసాలో శాంతికి విఘాతం కలిగిస్తే మాత్రం తప్పనిసరిగా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఈ బాయ్ బాయ్ గ్రూపు, అలాగే బిందాస్ బహింసా గ్రూపు, సుల్తాన్ గ్రూపు, ఈ మూడు గ్రూపులు కూడా కొంచెం కాంట్రవర్సీ పోస్టులు పెట్టినారని తెలిసింది. ఇట్టి గ్రూపుల యొక్క అడ్మిన్లపై కూడా ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ బహింసాలో ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి గొడవలకు కారణమైతే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. కేసులు కట్టి రిమాండ్ చేయడమే కాకుండా పీడీ యాక్ట్లో కూడా పోలీసులు వెనకాడబోము. ఎట్టి పరిస్థితిలో అందరూ కూడా బహింసాలో శాంతి పీస్ని డిస్టర్బ్ చేయదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు కూడా దీన్ని వైలేట్ చేసినా దాన్ని పోలీసులు మాత్రం బేర్ చేస్తూ ఊరుకోరు. థ్యాంక్ యూ.